నమస్తే, వెల్కమ్ టు ఈ వార్త న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, నారా లోకేష్, కళ్యాణ్ రావు. బస్ కండక్టర్ విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి. ప్రధాని మోదీ సన్నిహితుణ్ణి పెళ్లాడిన మంత్రి సీతారామన్ కుమార్తె. సైతాన్ చూడాలా వద్దా అనేది ఆడియన్స్ చాయిస్, డైరెక్టర్ మహివి రాఘవ్. టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదినం నేడు. ఈ సందర్భంగా బాలయ్యకు సినీ రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఆయనకు గ్రీటింగ్స్ తెలిపారు. నటుడిగా కళాసేవ, ఎమ్మెల్యేగా ప్రజాసేవ, ఆసుపత్రి నిర్వహణతో సమాజ సేవ చేస్తున్న మా బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మంచి మనసుతో ఎందరో అభిమానులు సంపాదించుకున్న మీరు నిండు నిరేలో ఆనందంగా ఆరోగ్యంతో వర్ధిల్లాలని కోరుకుంటున్నారని ట్వీట్ చేశారు. కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రభుత్వం ఆదివారం జూన్ 11 నుంచి ప్రారంభించనుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సిద్ధారామయ్య సర్కార్ ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. ఇందులో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్ శక్తి యోజనను స్వయంగా ముఖ్యమంత్రి సిద్ధారామయ్య ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఆయన కండక్టర్ అవతారం ఎత్తనున్నారు. బెంగళూరులో మెజెస్టిక్ బస్ స్టేషన్ నుంచి విధాన సౌధ రూట్ లో నడిచే బస్సులో కండక్టర్ గా మారనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ దంపతుల కుమార్తె పరకాల వాంగ్మయి, ప్రతీక్ దోషి వివాహం గురువారం బెంగళూరులో అతి సాధారణంగా జరిగింది. కేవలం అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో జరిగిన ఈ వివాహం వీడియో ఫోటోలు బయటకు వచ్చాయి. ప్రధాని మోడీ సహా రాజకీయ నాయకులు ఎవరికి ఆహ్వానం లేకుండా వివాహం నిర్వహించడంతో అందరిలోనూ దీనిపై చర్చ మొదలైంది. అసలు ప్రతీక్ దోషి ఎవరనే ఆసక్తి నెలకొంది. డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో మరో తెలుగు వెబ్ సిరీస్ రానుంది. ఆ వెబ్ సిరీస్ పేరే సైతాన్. టైటిల్ తోనే ఈ వెబ్ సిరీస్ ఒక్కసారిగా ఆసక్తిని రేకెత్తించింది. మహివి రాఘవ్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా దంతలపల్లి మండలం దాట్ల గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట ధ్వజస్తంభం ముత్యాలమ్మ గుడిలో ప్రారంభోత్సవాల సందర్భంగా అఖండ దీపారాధన కోసం ముస్తాబైన మండపాను ఈ నెల 10వ తారీఖు నుండి దాట్ల గ్రామంలో అంగరంగ వైభవంగా బొడ్రాయి ప్రతిష్ట ఉత్సవాలు జరుగుతాయి. దాట్ల ప్రజల బంధువులు వచ్చే అతిథుల కోసం దాట్ల గ్రామాన్ని బొడ్రాయి ఉత్సవ కమిటీ దాట్ల సర్పంచ్ కుమ్మినేని రవీంద్ర ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. దాట్ల గ్రామానికి వచ్చేటువంటి నలుగురుల బంధువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు గ్రామ పంచాయతీ వారి చే నిర్వహించడం జరిగిందని తెలిపారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ మూర్తులకు ఈరోజు ఉదయం నిత్య నిజాభిషేకం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి సుప్రభాత సేవ, అనంతరం బిందె తీర్థంతో గర్భాలయ ప్రదక్షిణ చేసి పంచామృతాలతో నిజాభిషేకం వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారి క్షేత్ర వైభవాన్ని భక్తులకు వివరించారు. భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. Thank you.
తెలంగాణ రాష్ట్ర ఉత్తర దశాబ్ది ఉత్సవాల భాగంగా కొమరంపి వాసిఫాబాద్ జిల్లా సేర్పూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి చక్కల మండల ప్రత్యేక అధికారిని తారామణి సర్పంచ్ తాఫిమా పర్వీన్ డిప్యూటీ తహసీల్దార్ లలిత అందజేశారు. కళ్యాణ లక్ష్మి పథకంలో 1241 మంది దరఖాస్తు చేసుకోగా 1174 మంది లబ్ధి పొందగా 27 దరఖాస్తులను తిరస్కరించినట్టు సేర్పూర్ తహసీల్దార్ రియాజన్ తెలిపారు. కళ్యాణ లక్ష్మి పేదలకు వరమని సర్పంచ్ తాఫిమా పర్వీన్ కోఆప్షన్ మెంబర్ కిసర్ హుసేన్ ఉప సర్పంచ్ తోట మహేష్ ఎంపీటీసీ తుకారు అన్నారు. కళ్యాణ లక్ష్మి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెట్టిన కళ్యాణ లక్ష్మి పథకాలు పేదింటి ఆడబిడ్డలకు పొందంత భరోసా ఇస్తున్నాయన్నారు. మేడం ముంగడ రండి మేడం. తెలంగాణ రాష్ట్ర ఉత్తర దశాబ్ది వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉత్సవాలు పాలకుర్తి నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. తెలంగాణ సంక్షేమ రంగంలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. పాలకుర్తి కొండకండ్ల దేవరూపుల మండలాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ గొర్రెలు వివిధ కులవృత్తుల వారికి ఆర్థిక సాయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందజేశారు. మన తెలంగాణ రాష్ట్రానికి ఒకటా వస్తే 100 లారీ పడుతున్నాను. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ అయితే మీకు సిగ్గున్నదా? మీ రాష్ట్రంలో మీరు కొనరు, 10 కింటాలే కొంటారు. అదే మన రాష్ట్రంలో పట్టిన 10 కింద కొంటారు. 14 వందలు కంటే కింటా 400-200 నష్టం జరుగుతారు. ఆడ మాట్లాడదు కాంగ్రెస్ ఇక్కడికి వచ్చి ఒకటప్పు ఉపాసాలు అయినా ఇంత కష్టం వచ్చినా మనం కొంటున్నాం. కొంత నష్టం రాళ్ళు పడ్డాయి. ఆ రాళ్ళు పడ్డదాన్ని కూడా వేరే రాష్ట్రాలలో 2000-3000 ఇస్తారు ఎకరా నష్టం. ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో 10 వేలు ఇచ్చిన రాష్ట్రం ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం. మనం అందరం కూడా రివ్యూ చేసుకోవాలి. నేను మిమ్మల్ని అందరినీ చైతన్యవంతం కావాలి. ఇంకా ఉండేది ఆన్లైన్లో ఎన్నికలు ఇప్పుడు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల భాగంగా సంక్షేమ సంబరాల వేడుకల్లో పాల్గొన్నారు ప్రభుత్వ చీఫ్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల భాగంగా శుక్రవారం పెద్దపల్లిలో నందన గార్డెన్స్ లో నిర్వహించిన సంక్షేమ సంబరాల్లో ప్రభుత్వ చీఫ్ భానుప్రసాదరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉండాలి
రాజుల భారత ద్వారా ప్రతి ఆడపిల్ల వివాహ కార్యక్రమానికి 1,104,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. మన పెద్దపల్లి జిల్లాలో ఈ స్కీమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి 24,800 లబ్ధిదారులకి 245 కోట్ల లక్షల 31 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. గర్భవతి దశలో శ్రామిక మహిళలు మామూలుగా వాళ్ళ వేతనాన్ని కోరుకుంటూ ఉంటారు. అది కాకుండా వాళ్ళ ఆరోగ్యం ప్రాపర్గా ఉండాలనే ఉద్దేశంతో మరియు ప్రభుత్వ ఆసుపత్రులలో మహిళలు సురక్షితంగా ప్రసవం దాల్చాలని ఈ పథకం అంటే కేసీఆర్ కిట్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. తల్లి బిడ్డకి ఉపయోగపడే 16 వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. మన పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి వరకు 24,000 పైచుట్టు మంది మహిళలకు ఈ లబ్ధి పొందడం జరిగింది. కేసీఆర్ కిట్ పథకంతో పాటు మాతా శిశు ఆసుపత్రిలో బలోపేతం చేయడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు 30% నుంచి గణనీయంగా పెరిగి 70% పెరిగింది. ఈ మధ్యకాలంలో కూడా కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మహిళకు వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో 8 పరీక్షలు నిర్వహించుకుంటూ ఆరోగ్య మహిళా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కంటి వెలుగు కార్యక్రమం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది, కొత్తగా చెప్పడం అవసరం లేదు. కానీ సుమారు 4 లక్షల మంది మనము గత 100 రోజులుగా కంటిన్యూస్గా గ్రామ గ్రామానికి వెళుతూ మెడికల్ టీమ్స్ వాళ్ళ కంటి పరీక్షలను నిర్వహిస్తూ కావలసిన వారికి పరీక్షలు చేస్తూ వారికి కంటి అద్దాలు అందించడం జరిగింది. వనరుల దళిత జాతి సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టింది దళిత బంధు కార్యక్రమం. ప్రతి దళిత బంధు ప్రతి దళిత కుటుంబాలలో నెలకొల్పాలనే ఉద్దేశంతో 10 లక్షల చొప్పున వారికి ఇష్టమున్న యూనిట్లని ఏర్పాటు చేస్తూ సంఘ మండలంలోని తరుణి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు మమత రఘువీర్ ఆధ్వర్యంలో తరణి సెంటర్లో పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్ష కోసం ఏప్రిల్ మే నెలలో 25 రోజుల పాటు 70 మంది విద్యార్థులకు అనుభవం కలిగిన అధ్యాపక బృందంచే ఉచిత కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఇటీవల ప్రకటించిన పాలిసెట్ ఫలితాల్లో తరణి సెంటర్లో కోచింగ్ తీసుకున్న విద్యార్థినులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. ప్రతిభ కనబరిచిన అమ్మాయిలను ఈ రోజు తరణి సెంటర్లో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ వస్తా మేడం హాజరయ్యారు. కాకపోతే ఇక్కడ తన్ని సంఘం వల్ల మాకు మంచిగా కోచింగ్ ఇచ్చారు, మేము మంచి ర్యాంక్స్ తెచ్చుకున్నాం. ఇక్కడ స్టాఫ్ని టీచర్స్ చాలా బాగా చెప్పారు, అది చాలా ట్రిక్స్ షార్ట్ కట్ మెథడ్స్ అన్ని చెప్పడం వల్ల మాకు మంచి ర్యాంక్స్ వచ్చాయి. థ్యాంక్స్ టు తల్లి. అక్కడ 15,000 వరకు ఇక్కడ ఇక్కడ మాత్రం ఫ్రీగా నేర్పించారు, అలాగే కంప్యూటర్ కూడా నేర్పించారు. ఇక్కడ సంఘంలో ఫాల్సెట్ కోచింగ్ పెట్టడం వల్ల వచ్చాక సార్ వాళ్ళు ఫస్ట్ డే బాల్ సెట్ గురించి అందులో గ్రూప్స్ గురించి అన్నీ చెప్తారు. మళ్ళీ మాకు కొన్ని ట్రిక్స్ బేసిక్స్ తెలియకపోవడం వల్ల ఇక్కడ కూడా మేము నేర్చుకున్నాము. ఇవి నేర్పినందుకు మేము కూడా వరంగల్కి వెళ్ళి అడిగాను, మా స్కూల్కి కూడా వచ్చి బాల్ సెట్ కోచింగ్ ఇస్తాము, 6,000 15,000 ఫుడ్ కూడా పెడతాం అన్నీ చెప్తారు. కానీ మాకు అక్క కాల్ చేసి అడిగింది ఇక్కడ బాల్ సెట్ కోచింగ్ ఇస్తారు, అయితే నేను కూడా వచ్చాను, ఇక్కడ ఫ్రీగా ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అస్ టు గెట్ సచ్ ఎ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ సిరివెన్నెల, ఐఎమ్ ఫ్రమ్ ఎల్గురంగంపై. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అస్ టు లర్న్ ఫర్ పాలిసెట్ ఎగ్జామ్ అండ్ గివింగ్ సచ్ అన్ గుడ్ కోచింగ్ అండ్ లర్నింగ్ అస్ టు రైట్ ఎగ్జామ్ ఇన్ ప్రాపర్ వే అండ్ ఆల్సో సేమ్ ట్రిక్స్ అ లాట్ టు డూ ప్రాబ్లమ్స్ ఇన్ మ్యాథ్స్ అండ్ ఆల్సో ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. కంప్యూటర్ కోచింగ్ ఈజ్ ఆల్సో వెరీ హెల్ప్ఫుల్ టు హెల్ప్ఫుల్ టు అస్.
taking the group which is including computer, so it is also useful to us. Thank you. ఎన్టీపీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపిన ఐఎఫ్టియు ఏరియా ప్రధాన కార్యదర్శి మార్త రాములు ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సమస్యలపై కాంట్రాక్ట్ చేసి కొనసాగిస్తున్న ఆందోళనకు సిపిఐఎంఐఎంఎల్ ప్రజాపంత అనుబంధ ఐఎఫ్టియు సంపూర్ణ మద్దతును తెలియజేసింది. ఎన్టీపీసీ జేఏసీ ఐక్య కార్యాచరణలో భాగంగా ఎన్టీపీసీ లేబర్ గేట్ ముందు భారీ రాస్తారోకం జరిగింది. ఈ రాస్తారోకంలో ఎన్టీపీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులతో పాటు ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులతో కొల రమేష్, ఎన్టీపీసీ ఐఎఫ్టియు ఏరియా ప్రధాన కార్యదర్శి మార్త రాములు పాల్గొని మాట్లాడారు. ఎన్టీపీసీ యాజమాన్యం అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా కూడా ఆందోళనలో ఉన్నది. ఇప్పటికైనా యాజమాన్యం ఉండి వైఖరి విడనాడి ఏసీతో సానుకూలంగా చర్చలు ప్రారంభించాలి, సానుకూల వాతావరణం కల్పించాలని మేము ఎన్టీపీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈనాడు చర్చలు సఫలం కాకపోతే సోమవారం నుండి జరిగేటువంటి ఆందోళన కార్యక్రమాల ఉధృతికి ఎన్టీపీసీ యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలి. కార్మికుల సహనాన్ని ఓపికను పరీక్షించవద్దని మేము ఎన్టీపీసీ యాజమాన్యం కోరుతూ ఉన్నాం. లేనట్లయితే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేయవలసి వస్తుందనేది మేము ఎన్టీపీసీ యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్టీపీసీలో కనీసంగా 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. వారి శ్రమ భారతదేశానికే కాకుండా ప్రపంచానికే వెలుగునిచ్చే విధంగా వాళ్ళను శ్రమ చేస్తూ ఉన్నారు. మరొకసారి ఇక్కడ పారిశ్రామిక ప్రాంతంలో ఈ 4000 మంది కుటుంబాలు, అంటే 25000 కుటుంబాలు ఇక్కడ ఈ పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా ఒప్పందం కోసం చేస్తున్నటువంటి ఆందోళనకు సిపిఐఎంఎల్ ప్రజాపంద అనుబంధంగా ఉన్నటువంటి ఐఎఫ్టియు సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఉన్నది. ఎన్టీపీసీ జేఏసీ నాయకత్వంలో చేసేటువంటి సమ్మె పోరాటంలో కూడా మా ఐఎఫ్టియు మీ వెన్నంటే ఉంటుందని, మీకు సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మీకు తోడుగా ఉంటుందని మీకు అందరికీ హామీ ఇస్తూ జేఏసీ పక్షాన ఉంటామని, జేఏసీ చేసేటువంటి ప్రత్యక్ష పరోక్ష పోరాటాల్లో కూడా మేము పాల్గొంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఉపన్యాసాలు ఇచ్చేటువంటి సమయం కాదు, కానీ ఇప్పుడు ఆందోళన కార్యక్రమంలో మనమంతా కలిసికట్టుగా ఐక్యంగా మన శక్తిని ప్రదర్శించేటువంటి విధంగా ఉద్యమం కొనసాగాలని, ఉద్యమం విజయవంతంలో మేమంతా కూడా భాగస్వాములు కావాలనేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులకు సమ్మెలు కొత్త కాదు, ఆందోళనలు కొత్త కాదు, లాఠీలు కొత్త కాదు, అనేకం చూసి ఉన్నాం, అనేక అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని అంతా కూడా మనం జరగబోయేటువంటి ఉద్యమంలో ఉపయోగించాలి. ఐక్యంగా మన సమ్మెను కొనసాగించేటువంటి విధంగా మిడిమిడి జ్ఞానంతో లోకేష్ మాట్లాడుతున్నారు. రాయించిన చిన్న స్క్రిప్ట్ తో చదువుతూ వెళ్తున్నాడు. జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. మిషన్ రాయలసీమ పేరుతో లోకేష్ నిర్వహించిన కార్యక్రమం ప్రైవేట్ ఈవెంట్ కావుందని తెలిపారు. రాయలసీమలో అభివృద్ధి వైఎస్ఆర్ కు ముందు తర్వాత అని చూసుకోవాలని తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో గండికోట, ఆంధ్రనివ, గాలేరు నగరి అలాగే పెండింగ్ పెట్టారు. రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడే హక్కు లేదని తెలిపారు. స్పోర్ట్స్ హబ్ చేస్తామంటున్నారు. వైఎస్ఆర్ కడపలో స్పోర్ట్స్ స్కూల్స్ తెచ్చారు. జిఎన్ఎస్హెచ్, హెచ్ఎన్ఎస్ లను 94లో పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ట్రిబ్యునల్ లో నీటి కేటాయింపులు జరిగి ఉండేవన్నారు. పోతిరెడ్డిపాడు వెడల్పు చేస్తుంటే కోస్తా నాయకులతో లేఖలు రాయించారు. ఇటీవల ప్రాజెక్టు పనులు చేపడితే అడ్డుపడింది టీపీ టీడీపీ కాదా, గతంలో 3 సార్లు అవకాశం ఇస్తే రాష్ట్రానికి ఏం చేశారని తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకోవటం, ప్రజలతో మమేకం అవటం, అలా కాకుండా సాయంత్రం ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు టెంట్లోనే ఉంటూ రోజుకు 19 గంటలు టెంట్లో గడుపుతూ కేవలం 5 గంటలు బయటకు వచ్చి ఆ 5 గంటల్లో 1 గంట సెల్ఫీలని, గంట గంటన్నర సెల్ఫీలు అనుకుంటూ 1 అరగంట నడిచి అక్కడ ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా తరలించినటువంటి జనాలతో వ్యక్తిగత దూషణలతో 10 నిమిషాలు మాట్లాడి
పక్కన రాసిచ్చిన వారి స్క్రిప్ట్ చదువుతూ అక్షర సత్యాలంటువంటిది అక్షర సత్యాలంటువంటిది ఏ ఒక్క మాట కూడా లేకుండా కేవలం ఆరోపణలకే పరిమితమై స్థానిక నాయకులను గాని స్థానిక సాంసదులను గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని దూషించడమే లక్ష్యంగా ఒక 10 నిమిషాలు మాట్లాడి మరి ఒక రెండు చోట్ల ఈవెంట్ మేనేజ్‌మెంట్ వాళ్ళు అరేంజ్ చేసినటువంటి ఒక మీటింగ్ లో పాల్గొని 9:30 లోపలికి వెళ్లిపోయాడు మళ్ళీ మరుసటి సాయంత్రం వరకు బయటికి రాకుండా ఇది పాదయాత్ర అంట రీసెంట్ గా కడపలో రాయలసీమ డిక్లరేషన్ అని మాట్లాడాడు రాయలసీమకి ఏదో చేస్తాను అని చెప్పి మాట్లాడాడు 1995 లో మీ తండ్రి ముఖ్యమంత్రి అయ్యాడు ఈ 27 సంవత్సరాల సమయంలో 14 సంవత్సరాల పైగా మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏం చేశారు రాయలసీమకు 14 సంవత్సరాలు మీ ముఖ్యమంత్రిగా ఉన్నా మా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు పలాన్ని చేశాం రాయలసీమకు అని చెప్పుకోకుండా అధికారం ఇస్తే మళ్ళీ చేస్తాం అంటువంటి మాటలు మాట్లాడుతున్నావు ఏ రోజు కూడా అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ గురించి ఏ మాత్రమూ కూడా ఆలోచన చేయకుండా రాష్ట్ర ప్రజల పక్షాన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి చేపడుతున్న వారాహి యాత్ర విజయవంతం కావాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణ సమీపంలోని మరో ఆంజనేయ స్వామి ఆలయంలో మండల జనసేన ఆధ్వర్యంలో ఆలయంలో వారాహి యాత్ర విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేశారు ఇక ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జిల్లా కార్యదర్శి సురేష్ మండల అధ్యక్షులు సంతోష్లతో పాటు జిల్లా నియోజకవర్గ నాయకులు చిలమత్తూరు వెంకటేష్ అనిల్ యాదవ్ రాఘవ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు శుక్రవారం తోమమండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో గత మాసం మందిరంలో దళిత వ్యక్తి పూజకు వెళ్తే తలెత్తిన గొడవ కారణంగా సమస్య పరిష్కారానికి జిల్లా ఎస్పీ కోటిరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ గ్రామాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుషులంతా ఒకటేనని దేవాలయం అందరిది అని ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని సూచించారు ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించి జరిగిన ఘటనను మర్చిపోయి గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడారు గుడిలో రఘురామని దళిత వ్యక్తి గుడిలో పూజకు వెళ్లినందుకు సమస్య తలెత్తిందని దళితులకు గుడి ప్రవేశం లేదని గొడవపడటం దురదృష్టకరమన్నారు ఇలాంటి ఘటనలు తిరిగి జరగకుండా అందరూ ఐక్యమత్యంగా సోదర భావంగా కలిసిమెలిసి ఉండాలని తెలిపారు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకల సందర్భంగా మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలంలోని కాచివాణి సింగారం గ్రామంలో మల్లారెడ్డి ట్రోఫీ పేరుతో గట్కేసర్ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగలపల్లి రమేష్ కార్యదర్శి కొండలరెడ్డి ట్రోఫీ గురించి వివరాలు తెలియజేశారు యువతను ప్రోత్సహించడం కోసం మంత్రి మల్లారెడ్డి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించినట్టు తెలిపారు గెలుపొందిన వారికి మొదటి బహుమతి 50,000 రూపాయలు రెండో బహుమతి 25,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండానే ఆడిపిస్తున్నారని క్రీడాకారులకు టీషర్ట్స్ ఉచితంగా ఇస్తున్నామని అన్నారు ఈ క్రీడలు 3 రోజులు జరుగుతాయని ఆదివారం ఫైనల్ ఉంటుందని అన్నారు బహుమతి ప్రధానోత్సవం మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు సింగల్ ఎవరు చెప్తారు మాధారం మేము లంచ్ చేసి వెళ్ళాలి ఉండండి చూడండి రాసుకోండి
ఇవి బుల్టర్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి.